లక్ష్మీపురం జగన్నాథం గట్టు. ఈ ప్రాంతంలో సండే వచ్చిందంటే చాలు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి చాలామంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ లక్ష్మీపురం జగన్నాథం గట్టు ప్రాంతంలో. చుట్టూ పచ్చనైన అడవి ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో ఫోటోషూట్లకు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లకు కానీ అనువైన ప్లేస్గా ఇది దీన్ని భావించారు. మేమందరం కర్నూలు నుంచి వచ్చాం. ఇతని పేరు మధు, వంశి. మేమందరం ఇక్కడ జస్ట్ ఒకసారి సైట్ సీయింగ్ అని చెప్పేసి వచ్చాం సండే పూట. కానీ ఇక్కడ లక్ష్మీపురం ఇంత బాగుంటుంది అనుకోలేదు వర్షాకాలం. మీరు ఇక్కడ అక్కడ సైడ్ చూస్తే ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ వచ్చి కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంది. మీరందరూ రావచ్చు. పిక్నిక్ లాగానే ఉంది ఇది కూడా. పైన టెంపుల్ ఉంది. సీనరీస్ అయితే బాగున్నాయి. ఓకేనా? హాయ్, నా పేరు రవికుమార్. మనం రాయల్ ఫోటో స్టూడియో డోన్ అండి. ఇది ఓల్డ్ జగన్నాథ్ గట్ అని చెప్పేసి ఇక్కడ ఫోటోషూట్కి వచ్చాను నేను. నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. సో కపుల్ షూట్స్ అట్లా చేస్తుంటాను బాగా. చాలా రోజుల నుంచి ఇక్కడ ఫోటోషూట్ చేస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు అయితే తక్కువ కాస్ట్ తీసుకుంటుంటే ఇప్పుడు బాగా ఎక్కువ తీసుకుంటున్నారు కాస్ట్. సో తీసుకున్నా పర్లేదు కానీ కొంచెం డెవలప్మెంట్ అనేది కావాలా. ఇంకా ఇక్కడ కొంచెం లొకేషన్ అయితే కూడా బాగానే ఉంటుంది. పైన టెంపుల్ కూడా ఉంది, జగన్నాథ్ గట్టు ఓల్డ్ టెంపుల్. టెంపుల్ కూడా బాగుంటుంది, బాగా ఫేమస్ టెంపుల్. కోనేరు కూడా ఉంది, మంచి లొకేషనే. కానీ కొంచెం డెవలప్మెంట్ చేయాలా. ఇంకా కొంచెం ఏమన్నారు, చిన్న చిన్న వసతులు అనేటివి ఏం లేవు ఇక్కడ, వాష్రూమ్స్ కానీ అట్లా. సో గవర్నమెంట్ ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేసి బాగా చేస్తే బాగుంటుంది. ఓకే. ఈ ప్రాంతానికి వచ్చే ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే దీనికి తగినట్టుగానే అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని కాస్త డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని ఇక్కడికి వచ్చేటువంటి ప్రాంతానికి వచ్చేటటువంటి కొంతమంది పర్యాటకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ సరైనటువంటి కొన్ని వస్తువులు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు కాస్త చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఏదైతే టాయిలెట్లు కానీ కాస్త మెరుగైన సౌకర్యాలు కల్పించి ఇంకా డెవలప్ చేయాల్సి